చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం గిరిజన పూజారులకు దూపదీప నైవేద్య పథకం ద్వారా నెలసరి జీతాలు మరియు మౌలిక వస్తువులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం కొత్తగూడ మండల కే సముద్రం మండలం గార్ల బయ్యార మండల నాలుగు మండలాలకు సంబంధించినటువంటి గిరిజన పూజారుల జాబితాను హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషన్ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి సహాయ డైరెక్టర్ కృష్ణవేణి గారికి ఇవ్వడం సరికింది. ఈ కార్యక్రమంలో బీఎస్ఎస్ఎం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వర్ష వెంకన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఈసం రవి, బీఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలకన శ్రీనివాసరావు, ఆర్పిఐ పార్టీ కార్మిక శాఖ విభాగం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఇష్టం శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఆర్ మూర్తి, జిల్లా ప్రచార కార్యదర్శి గార్లపాటి సుధాకర్, తెల్లూరి మధు, గిరిజన పూజారులు దనసరి సారమ్మ, రాళ్లబండ అరుణ, ఓకే భద్రమ్మ, మదల భిక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ కెమికల్స్కి సంబంధించినటువంటి భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ రామ్కుమార్ వాలియా గారి లెటర్ని 4000 మంది గిరిజన పూజారులకి నెలసరి జీతాలు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఎండమెంట్ డిపార్ట్మెంట్కి రామ్కుమార్ వాలియా గారు లెటర్ రాయడం జరిగింది. రామ్కుమార్ వాలియా గారితో పాటు ఒక కేంద్ర మంత్రివర్యుల కార్యాలయం నుండి కూడా 3 లెటర్లు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈరోజు అదనపు కమిషనర్ గారికి, అదేవిధంగా సహాయక కమిషనర్ గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ గారికి, మహబూబాబాద్ డిస్టిక్లోని గంగారం, కొత్తగూడ, కేసముద్రం, గార్లబయ్యారం మండలాలకు సంబంధించినటువంటి గిరిజన పూజారులు 1,150 మందికి లిస్టును ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు కూడా గతంలో 750 మంది లిస్టుని గిరిజన పూజారులకి దీపదీప నైవేద్య పథకం ద్వారా జీతాలు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి 43 సెక్షన్ ప్రకారం వాళ్ళకి జీతాలు వచ్చేలా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు దేవాదాయ శాఖ కమిషన్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్మిక శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇష్టం శ్రీనివాసరావు గారు, వారితో పాటు కేవీఆర్ మూర్తి గారు జిల్లా ప్రచార కార్యదర్శి, వారితో పాటు సుధాకర్ గార్లపాటి గారు సహాయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా బీఎస్ఎస్ఎం అధ్యక్షులు పలగన్ సింగ్ గారు, భారతీయ సర్వ సమాజ మహాసంఘ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వరుస వెంకన్న గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఎస్ఎస్ఎం అధ్యక్షులు ఏసవ రవి గారు, వీరితో పాటు గార్ల మన కొత్తగూడ మండల అధ్యక్షులు మన కొట్టెం కుమార్ స్వామి గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు పూజారులు సమ్మక్క సారమ్మ వీళ్ళందరూ కావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.